పరిస్థితి అంతా బాగుందనేసి ఎవరి దోవన వాళ్ళని తిరిగేస్తున్నాం. సంక్షోభాలు వచ్చిన సందర్భంలో ఎవరో ఒకళ్ళని తిట్టుకుని కూర్చుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ సంక్షోభం మన ముంగిటికి వచ్చి నిలబడింది. మనం ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకంతకు సంతోషించాల్సింది మన దగ్గర ఫస్ట్ రావట్లేదు, మిగతా దేశాల్లో ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత మన దగ్గరికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అమెరికా లక్షల కేసులు ఫేస్ చేస్తుంది, బ్రిటన్ ఫేస్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఫేస్ చేస్తుంది, అన్ని అగ్రరాజ్యాలు ఫేస్ చేస్తున్నాయి డెల్టా ప్లస్ వేరియంట్లకు సంబంధించి. అది భారతదేశంలో కూడా అంతకుముందే చెవి చూసాం. అయితే ఆ సీరియస్నెస్, దానికి ముందున్నటువంటి కేసెస్కు ఉన్నటువంటి సీరియస్నెస్ ఈ లోపుగా కంట్రోల్ కావడంతో కొంతవరకు మనం సంతోషపడ్డాం. బట్ ఇది ఇతర దేశాలలో పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నది. లక్షలాది కేసులు, అంతా సద్దుమణిగిపోయింది సెకండ్ వేవ్ అనుకుంటే ఒక్కసారిగా మళ్ళీ పెరిగింది. ఇప్పుడు అవి ఆలోచించేలోపు అకస్మాత్తుగా మళ్ళీ మన దగ్గర పెరగడం ప్రారంభమైంది. నిన్న కొంత తగ్గినాయి, 30-32 వేల కేసులు అంటే మళ్ళీ ఒక్కసారిగా 40% మేర పెరిగినాయి ఒక్క 24 గంటల్లో. ముందు రోజున 30,549 కేసులు నమోదైతే నిన్నటికల్లా దాదాపుగా 42,000కు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చినాయి. 500కు పైగా మరణాలు సంబంధించిన 42,625 మందికి గత 24 గంటల్లో కరోనా పాజిటివ్గా తేలింది. మొత్తం కేసులు 3,17,00,000కి చేరినాయి. నిన్న 562 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 4,25,757. ఇక క్రియాశీల కేసులు మళ్ళీ 4,00,000 మార్కును దాటడం అన్నది ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం 4,10,353 మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29% పెరిగింది. మళ్ళీ తగ్గింది అనుకున్నటువంటిది కాస్త మళ్ళీ పెరిగినటువంటి పరిస్థితి. రికవరీలు తాజాగా 36,668, అంటే కేసుల కంటే రికవరీల సంఖ్య తగ్గింది. మొన్న 42,625 పాజిటివ్గా తేలితే 36,668 మంది మాత్రమే కోలుకున్నారు. రికవరీలు 3.09 కోట్లకు చేరారు. ఆ రేటు 97.37% ఉంది. నిన్న 18,47,518 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తే తేలింది ఇది. నిన్న ఒక్కరోజు 62,53,000 మందికి టీకాలు వేశారు. ఓవరాల్గా డోసుల సంఖ్య 48 కోట్లకు చేరింది. అది పక్కన పెడితే ఇక్కడ జరుగుతున్నటువంటిది మాత్రం పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి కేసుల గురించినటువంటి ఆందోళన అయితే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. మనం భయపడక తప్పనటువంటి పరిస్థితి. అలాగే ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో తాజాగా నమోదైనటువంటి కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 85,822 శాంపిల్స్ పరీక్షిస్తే 2,442 మంది COVID-19 పాజిటివ్ బారిన పడ్డారు. చిత్తూరులో 5, అనంతపురంలో 2, కృష్ణాలో 2, నెల్లూరులో 2, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. 2,412 మంది కోలుకున్నారు. ఇక్కడ పాజిటివ్స్కి సంబంధించి యాక్టివ్ కేసెస్ అనేటువంటిది 20,000 సంఖ్య దాటుంది. 20,184కి చేరుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ భయాందోళనలు కలిగించబోయేటువంటి పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది మనల్ని వెంటాడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది.